తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైనందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ బానూర్ గ్రామంలో పుష్పాలగూడెం సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ యాదగిరి ఆధ్వర్యంలో టపాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఎంపీటీసీ యాదగిరి మాట్లాడుతూ యువ నాయకుడు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం యువతలో మంచి జోష్ ని నింపిందన్నారు. రానున్న రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో గ్రామంలో కమిటీలు వేసుకుని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామన్నారు. నా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మా గ్రామ ప్రజలందరికీ మేము చెప్పబోయేది ఏంటంటే, ఎలక్షన్ కాంగ్రెస్ అనేది ఒక ధైర్యం. ఈ ధైర్యాన్ని చంపేయాలని చాలామంది అయిపోయింది, కాంగ్రెస్కి తొక్కేశాము ఇది అది అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కొన్ని కోట్లలో కార్యకర్తలు చాలామంది చాలా రకాలుగా ఇక్కడ నుంచే ఎదురు చూస్తున్నారు. సింగిల్ మొనోపాలి అనే ఒక టర్మ్తో కేసీఆర్ ఇంతమంది నిన్ని ఆటలు ఆడుకున్నాడు. కానీ రేవంతనా అనే ఒక ధైర్యం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క కార్యకర్తకు చాలా ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని చూసుకొని ఇంట్లో పడుకున్న ముసలోళ్ళు కూడా ఆట ఆడడానికి తయారయ్యారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా కానీ పడంచేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మేము బాగా కసితోని పనిచేసి అన్నని ఎట్లాగైనా గెలిపించుకుంటాము, ఎమ్మెల్యేని గెలిపించుకుంటాము. దీనికి ఈ యొక్క ప్రతి ఒక్క దానికి మాకు ఎంకరేజ్మెంట్ చేసిన మా ఊరు గ్రామ పెద్దలు కానీ మా సర్పంచ్ సాబ్ కానీ శ్రీనివాస్ యాదవ్ కానీ మాకు ఎంతో బలాన్ని ఇచ్చిండో, దీనికి నేను అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మన ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, మన పిసిసి మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా ఈరోజు మేము ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మేము చాలా ఎత్తున భారీ ఎత్తున మా కార్యకర్తలు మేము మా చాలా వాళ్ళకు మా నాయకులకు కానీ ఎవరికైనా సరే మేము అండగా ఉంటామని వాళ్ళకి తెలుపుతున్నాం. ఇదే ఈ బాను నుంచే పటాన్చెరు మండలంలో బాను నుంచే మేము భారీ మెజారిటీతో ఎవరికైనా ఎవరు నిలబడ్డా వారికి మేము మెజారిటీతో గెలిపించి విజయ కేంద్రం ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ముగిస్తాము.